12(1)(c) ప్రకారం అన్ని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ లో 25% వీకర్ అండ్ డిసడ్వాంటేజ్ సెక్షన్ కోసం రిజర్వేషన్ ఉంది. సో దాంట్లో అవుట్ ఆఫ్ 25% రిజర్వేషన్ లో ఒక 5% ఆర్ఫన్ చిల్డ్రన్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ అండ్ డిసేబుల్డ్ చిల్డ్రన్ కోసం 5% రిజర్వేషన్. తర్వాత 10% ఎస్సీ కేటగిరీకి చెందిన పిల్లల కోసం 10%, 4% ఎస్టీ కేటగిరీకి చెందిన పిల్లల కోసం. తరువాత మిగతా 6% అదర్ వీకర్ సెక్షన్స్ ఇన్క్లూడింగ్ బీసీ మైనారిటీస్ అండ్ ఓసీలో బీపీఎన్ కేటగిరీ కింద ఉన్న పిల్లల కోసం 6%. సో అన్ని కలిపి ఒక 25% రిజర్వేషన్స్ ఉంది. సో ఈ అకాడమిక్ ఇయర్లో క్లాస్ 1 అడ్మిషన్ కోసం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫిబ్రవరి 26 అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒక షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం ఫస్ట్ మన జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మన వెబ్ పోర్టల్లో వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చ్ 6 నుంచి మార్చ్ 19 వరకు ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఆ తరువాత స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 10 వరకు ఇప్పుడు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సో స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్లో క్లాస్ 1 అడ్మిషన్ కోసం పేరెంట్స్ గార్డియన్ ఏం చేయాలంటే csc.ap.gov.in అనే వెబ్సైట్లో వారు వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వారికి ఒకవేళ అక్కడ ఎలా చేయాలనేది తెలియలేదంటే పక్కన ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ ఫ్రీగానే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పేరెంట్ ఆర్ చైల్డ్కి ఆధార్ కార్డ్ ఉంటే ఆ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, ఆ రేషన్ కార్డ్, ఏదైనా ఒక ఇప్పుడు లిస్ట్లో ఒక 7 ఐడి కార్డ్స్ మెన్షన్ చేశారు, దాంట్ని పెట్టుకోవాలి. తరువాత ఒకవేళ ఆర్ఫన్ చిల్డ్రన్ ఆర్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ చిల్డ్రన్ ఆర్ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ డిసేబుల్డ్ చిల్డ్రన్ కోసం సద్రం సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ వారు తీసుకోవాలి. ఒకవేళ కమ్యూనిటీ సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి. సో ఈ సర్టిఫికేట్స్తో పాటు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. సో దీనికోసం మీకు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో హెల్ప్ డెస్క్ ఉంది, అక్కడికే వెళ్ళి మీరు పెట్టుకోవచ్చు. ఆర్ డిఓ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి వారు చేసుకోవచ్చు. లేదు మండల్ లెవెల్లో మండల్ ఎడ్యుకేషన్ మండల్ రిసోర్స్ సెంటర్స్ లో హెల్ప్ డెస్క్ పెట్టారు. సో అక్కడ కూడా వారు వెళ్ళి ఫ్రీగానే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ద వేరియస్ మోడ్స్ ఉన్నాయి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో ఇవి అన్ని ఆన్లైన్లో అప్లికేషన్స్ ఏప్రిల్ 10 వరకు మనము పెట్టుకోవచ్చు. ఇప్పటిదాకా మనకు మన డిస్ట్రిక్ట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 350 స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ 350 స్కూల్స్ లో ఉన్న మొత్తం సీట్స్ అవైలబుల్ సీట్స్ క్లాస్ 1 అడ్మిషన్ కోసం 9178 సీట్స్ ఉన్నాయి. దాంట్లో 25% రిజర్వేషన్ కింద 2295 సీట్స్ ఉన్నాయి. అంటే ఈ 2295 సీట్స్ కూడా పువర్ చిల్డ్రన్ కోసం, వీకర్ అండ్ డిసడ్వాంటేజ్ సెక్షన్ కు చెందిన పిల్లల కోసం ఈ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనేది ఒక 147 స్టూడెంట్స్ చేసుకున్నారు. ఇంకా కూడా మనకు అవైలబుల్ సీట్స్ ఉన్నాయి, ఒక 2148 సీట్స్ ఉన్నాయి. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన జిల్లా ప్రజలందరికీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోండి. మంచి స్కూల్స్ లో మీకు పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లోనే మీరు అప్లికేషన్స్ దానికోసం అక్కడ అడ్మిషన్ కోసం మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
సో దీంట్లో ఇంకొక పాయింట్ మీ అందరికి చెప్పదలుచుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పేరెంట్స్ ఎన్ని స్కూల్స్ అయినా వారు ఆప్షన్స్ వారికి అక్కడ ఆన్లైన్లో ఆప్షన్స్ అడుగుతారు, మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు 1 కిలోమీటర్ లోపల మీరు మీ అడ్రస్ రెసిడెన్స్ ఏ సచివాలయంలో ట్యాగ్ అయి ఉందో అక్కడ పక్కన ఉన్న 1 కిలోమీటర్లో ఉన్న స్కూల్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అక్కడ సీట్స్ ఫిల్ అయితే నెక్స్ట్ 3 కిలోమీటర్స్ లోపల ఉన్న ప్రైవేట్ స్కూల్స్కు ప్రయారిటీ, అక్కడ కూడా ఫిల్ అయితే అబౌ 3 కిలోమీటర్స్ ఉన్న స్కూల్స్ కూడా మీకు సీట్స్ మీకు ఇస్తారు. దిస్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, ఒకవేళ ఇప్పుడు ఆర్ఫెన్ డిసేబుల్ అండ్ దెన్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లల కోసం ఒక 5% రిజర్వేషన్ ఇచ్చారు. ఒకవేళ ఆ కేటగిరీలో మీకు ఏమీ అప్లికేషన్స్ రాలేదంటే నెక్స్ట్ అక్కడ ఆ కేటగిరీ కింద ఎన్ని సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్ ని కూడా ఎస్టీ కేటగిరీ కింద ఇస్తారు. అక్కడ ఎస్టీ కేటగిరీ కింద కూడా అప్లికేషన్స్ రాలేదు ఆ తక్కువ వచ్చాయంటే మిగతా ఉన్న సీట్స్ ని ఎస్సీ కేటగిరీ కింద నెక్స్ట్ 3rd ఆప్షన్ వారికి ఇస్తారు. ఒకవేళ ఆ కేటగిరీలో కూడా తక్కువ వచ్చాయి అది ఏమి అప్లికేషన్స్ రాలేదంటే అన్ని సీట్స్ ని కూడా వీకర్ సెక్షన్స్ కి కలిపి ఇస్తారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్లో కూడా 25% ఏదైతే ఈ యాక్ట్ కింద రిజర్వ్ చేసి పెట్టారో ఆ అన్ని సీట్స్ ని కూడా పువర్ స్టూడెంట్స్ కు ఇచ్చేటట్లు చూడాలి. దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్. సో మీరందరూ కూడా మీడియా మిత్రులు మన జిల్లా ప్రజలకు ఈ స్కీమ్ రిలేటెడ్ చాలా మంచి స్కీమ్, దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని వారికి మీరు చెప్పి మంచి అవగాహన కల్పించి మనకున్న అరౌండ్ 2300 సీట్స్ ని కూడా ఫుల్ అయ్యేటట్లు మనం చూడాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఐ హోప్ మన జిల్లా ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ ని మంచి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.